हेलो नमस्ते वेलकम टू माय चैनल खुशी क्रिएशंस इवाल्टी मन स्पाइसी रेसिपी वच्चेसी पेपर एग फ्राई चूडडानिकि कलरफुल गा उंदी कदा तिनडानिकि स्पाइसी गा उंटदी अलागे चाला चाला टेस्टी गा उंटुंदी मरी ई पेपर एग मसाला करी तयारी विधानमु दानिकि कावाल्सिन पदार्थालनु चूद्दामु अयिते ई पेपर एग मसाला करीकि फस्ट आफ् आल पेपर तो ओक मसाला पौडर मन रेडी चेसुकोवालंडी दानि प्रिपरेशन नेनु मीकु इप्पुडु चूपिस्तानु స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు యాడ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీయే పెప్పర్తో కాబట్టి పెప్పర్ మన స్పైసీనెస్కి తగినట్టు తీసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో 4 ఎండుమిర్చి యాడ్ చేయండి నేను ఈ కర్రీలో సపరేట్గా కారం ఏమీ వేయటం లేదు కాబట్టి ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను తర్వాత ఒక్క 2 రెమ్మలు కరివేపాకు యాడ్ చేయండి అలా కొంచెం ఫ్రై చేసేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని నేను ఒక పౌడర్ లాగా చేసుకున్నాను చూసారుగా ఆ విధంగా ఇప్పుడు పెప్పర్ ఎగ్ మసాలా కర్రీ కోసం కావాల్సిన పదార్థాలని చూద్దాము దానికోసం నేను 5 గుడ్లు తీసుకున్నాను అలాగే 1 కప్పు ఉల్లిపాయ తరుగు 1 కప్పు టమాటా తరుగు తీసుకున్నానండి చిటికెడు పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ అలాగే 2 గ్రీన్ చిల్లీ తీసుకుంటున్నానండి ఇప్పుడు ఎగ్స్ బాయిల్ చేసి చెక్కు తీసేసిన తర్వాత వీడియోలో నేను చూపిస్తున్న విధంగా 2 ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి ఎగ్స్ అన్నిటిని కూడా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఈ ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలన్నీ ఉన్నాయి కదండి వాటి అన్నిటిని కూడా రెండు వైపులా రెడ్ కలర్ వచ్చే విధంగా నేను వీడియోలో చూపిస్తుంటాను చూడండి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి ఎందుకంటే అవి ఎగిరి పైన పడుతుంటాయి కాబట్టి అలా మూత పెట్టేసి ఫ్రై చేసుకోండి చూసారుగా ఆ విధంగా రెడ్ కలర్లో రావాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఫ్రై చేసిన ఎగ్స్ అన్నిటిని కూడా ఒక పక్కన తీసుకుంటున్నాను ఇప్పుడు మసాలా కర్రీ కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లి తరిగేసి ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో 2 గ్రీన్ చిల్లీ 1 రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇవి ఫ్రై అయ్యాక 1 చిటికెడు పసుపు మన రుచికి సరిపడా సాల్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇవన్నీ కూడా పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి రెడ్ గోల్డెన్ రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయ్యాక 1 కప్పు మనం టమాటా తరుగు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇదంతా కూడా సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఒక 5 మినిట్స్ పాటు వీటిని అలా కుక్ చేసుకోవాలండి బాగా కలపెడుతూ టమాటాలన్నీ కూడా స్మాష్ అయిపోవాలి జ్యూసీగా వచ్చేసేయాలి చూసారుగా వీడియోలో నేను చూపిస్తున్నట్టు అందుకే చాలా సన్నగా తరిగాను ఇప్పుడు మనం అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా ఇందులో కలిపేసి ఒకసారి కలపెట్టుకోవాలి ఎందుకంటే ఎగ్స్ ఇరిగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలపండి ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పెప్పర్ మసాలా పొడి ఉంది కదా దాన్ని 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి ఇది మీ టేస్ట్కు తగినట్టు కలుపుకోండి కొంచెం స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకోండి స్పైసీనెస్ తక్కువగా తినేవాళ్ళు కొద్దిగా తగ్గించి వేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి చూడ్డానికి తినడానికి ఆహా చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని హాట్గా వేడి వేడి అన్నంలో తింటే అదిరిపోయిద్ది మీకు నచ్చిందా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఈ కర్రీ నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్